ఏదైనా చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లా ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా మంది పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 6 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష, నిన్న కూడా నన్ను కొద్దిమంది విద్యార్థులు వచ్చి కలిశారు. గ్రూప్ 1 పరీక్ష కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు గ్రూప్ 1 మొదలు కాలేదు. మాకేమో వయసు అయిపోతా ఉంది సార్, మా గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఆ ఏజ్ కూడా దాటిపోతే రేపు పొద్దున వాళ్ళు పిలిస్తే కూడా మేము గ్రూప్ 1 రాయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ గ్రూప్ 1 సంబంధించి కూడా గ్రూప్ 2 కానీ మిగతా ఉద్యోగాలు ఏమి ఉన్నాయో వాటన్నింటినీ మీరు దయచేసి ఈ సంవత్సరం పిలిపించి వాటిని ఆ ఉద్యోగాల్లో నోటిఫికేషన్స్ ఇస్తే మంచిదని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి రిక్రూట్మెంట్ అయింది అధ్యక్ష, రిజల్ట్ కూడా వచ్చింది. అందులో ఏమైందంటే డూప్లికేషన్ జరిగింది అధ్యక్ష. అంటే ఆల్రెడీ ఆ రకంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఈ సంఖ్యను వదిలేసుకున్నారు. ఆ రకంగా మిగిలి ఉన్నటువంటి పోస్టుల్ని నెక్స్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరితో ఫిల్ చేయమని కోరుతా ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎగ్జామ్ రాసి అందులో వచ్చారు కాబట్టి క్వాలిఫై అయ్యింది. మిగిలి ఉన్నటువంటి పోస్టులు నెక్స్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరితో ఫిల్ చేపించేస్తే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. భక్తారు అధ్యక్ష, ఆ పని చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రోటోకాల్